నొప్పి లేకుండా కేలవాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో పదిహేను నిమిషాల్లో చికిత్స అవీస్ హాస్పిటల్ నమస్కారం గురుగారు నమస్తే అమ్మా ఈ సంవత్సరం అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది శ్రీ శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి నారాయణ మస్తు అందరికీ నమస్కారం మంచి ప్రశ్న అడిగారు అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే సంవత్సర ఫలితం మొత్తం చూసుకుంటే మేషాది ద్వాదశ రాసులు అంటారు అదేవిధంగా అశ్విని నక్షత్ర దేవతలు అంటారనమాట అశ్విని నక్షత్రం నుంచి ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రథమైన నక్షత్రం అశ్విని నక్షత్రం ప్రథమం అంటే ప్రథమం అంటే ఒకటి అందరికీ తెలిసిందే ముందు నక్షత్రం కనుక అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎక్కువ శాతం యుద్ధం అనేది ఎక్కువగా కనపడుతుందనమాట అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ ఆలోచన ప్రతి విషయంలో మనం యుద్ధం అని రాసిందంటే దాని అర్థం ఏంటిది మనం ఆలోచించటం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇంట్లో కుటుంబంలో యుద్ధం జరిగే వాతావరణం కనపడుతుంది అంటే యుద్ధం అంటే మా ఇంట్లో కూడా ఇప్పుడు బయట పెద్ద గొడవలు అయ్యాయి అనుకోండి అదంతా ఇబ్బంది లేదు కానీ ఇంట్లో ప్రతి విషయంలో మాట మాట యుద్ధం జరుగుతుంటే అది తట్టుకోవడం చాలా కష్టం అలా వీళ్ళకి ఏ మాట మాట్లాడినా ఏది జరిగినా అది యుద్ధంగానే కనపడుతుంది వీళ్ళు మాట్లాడింది యుద్ధంగానే ఉంటుంది పక్క వాళ్ళు వీళ్ళని అవమానించేది కూడా అంటే యుద్ధము అంటే ఏంటిది ప్రతి మాటకు కూడా ఒక ఎదురు తిరగటం వీళ్ళు ఏది చేసినా అది పక్కవాడికి కోపంగా కలిగించే అవకాశం ఉంటుంది కనుక మౌనంగా ఉండటం చాలా మంచిది సహజంగా అశ్విని నక్షత్రం వాళ్ళ స్వభావం ఏంటంటే అమ్మా ఎక్కువ శాతం అన్నిట్లో స్పీడ్ ఉంటారు చాలా స్పీడ్ ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యం పరంగా చూసుకున్న అన్నిట్లో స్పీడ్ ఆరోగ్యం బాగుంటుంది ఏది జాతకంలో గ్రహాలన్నీ బాగుంటాయి మనం ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి అశ్విని నక్షత్రం అనే కాదు ఏ నక్షత్రంకైనా ముందు గ్రహాలనేది మంచి యోగంగా ఉంటే మంచి జరుగుతుంది లేదంటే అది రివర్స్లో నెగిటివ్ వస్తుంది అనమాట ఇప్పుడు పాజిటివ్గా వీళ్ళని చూసుకుంటే కనుక అన్నిట్లో స్పీడ్ ఉండటం వైద్యపరంగా వీళ్ళకి అంతే వీళ్ళు ఏం చదవరు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది అంటే తొంభై సంవత్సరాలు వీళ్ళు అశ్విని నక్షత్రం అనుకోండి మామూలుగా వాళ్ళు ఏదో ఏమీ చదవక్కలే వైద్య వృత్తి ఏమి అవసరం లేదు వాళ్ళు చిన్న మనకి ఏదన్నా ఇంట్లో రెమెడీ చెప్పినా తగ్గిపోతుంది అలాంటి స్వభావం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే సహజంగానే అశ్విని నక్షత్రం వైద్యపరంగా ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి దానిలో ఇప్పుడు వీళ్ళు ఒకవేళ వీరే వైద్య వృత్తి అనుకోండి వీళ్ళు వైద్య వృత్తి అనుకోండి యుద్ధం అన్నాం కదా దాని అర్థం ఏంటంటే మంచి చేసిన వాళ్ళు ఎదుటి వ్యక్తికి అది సహకరించకపోగా శరీరం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చుట్టాలు అవ్వచ్చు వాళ్ళు వీళ్ళంతో యుద్ధం అంటే గొడవ పడ్డం మనస్పర్ధలు తెచ్చుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కనుక మాట సహాయం అవ్వచ్చు ఏ సహాయం అయినా వీళ్ళు చేయకపోవడం మంచిది అనవసరంగా ప్రతి విషయంలో గొడవలు పడే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నిట్లో ఆచితూచి అడుగు వేయాలి చేసే పని ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే గాలి మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి స్థిరత్వం లేకపోవడం కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం ఇలా అంటే ఇదంతా చెడేనా అంటే ఇదన్నీ మనం తెలుసుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఆహో నాకు ఇలా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలనుకుంటే చాలు అంటే భయపడిపోయి మళ్ళీ నా దగ్గర పరిగెత్తుకోమను నేను అసలు చెప్పను నా దగ్గర రావద్దనే చెప్తాను జాతకంకి కానీ దేనికి కూడా ఎందుకయ్యా అంటే ముందు వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలనే తెలియచేయటానికి ఇది చెప్పటం కాబట్టి అశ్విని నక్షత్రంలో స్థిరంకి కొడుతుంది ఎఫెక్ట్ అనేది విద్యాపరంగా ఏంటంటే విద్య నేర్చుకునే అవ్వచ్చు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి బయట దేశానికి వెళ్ళి చదువుతున్నాము అంటే కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలన్నమాట అండ్ వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి వారు ఎక్కువ శాతం మౌనంగా ఉండటం మంచిది అదేవిధంగా వారు గురువు సంబంధించింది గురు కవచం అదేవిధంగా దత్తస్మరణం దత్తాత్రేయ స్వామి దర్శనం సాయిబాబా అంటే బాగా ప్రీతికరంగా గురువుగా ఆశ్రయించి దత్తాత్రేయ స్వామి సాయిబాబా దర్శనం చేసుకోవడం అదేవిధంగా ఈశ్వర ఆరాధన చేయడం ఈశ్వర దర్శనం చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితం వస్తుంది వీరన్నిట్లో ఫస్ట్ స్పీడ్ ఎక్కువ అది తగ్గించాలి అనవసరంగా ఎవరికి మాట సలహా చేయొద్దెందుకు ఎవరు వినరు ఇప్పుడున్న సహజం కాబట్టి అంటే వీళ్ళకెక్కువ యుద్ధం జరుగుతుంది అంటే ప్రతి మాటలో యుద్ధం ఇన్నిసార్లు యుద్ధం అని ఎందుకు అంటున్నామంటే ప్రతి విషయంలో వీళ్ళకి రివర్స్లో జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడితే కనుక వీళ్ళకన్నింటిలో కూడా మంచి యోగంగా ఉంటుందనమాట వివాహపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నింటిలో కూడా మౌనంగా ఉండాలి అన్నింటిలో కూడా ఆశలు వస్తూ ఉంటాయి అంటే ఆశ అంటే అంటే ప్రతి విషయంలో కొంతమంది వచ్చి ఈ వివాహం అవ్వచ్చు లేదంటే ఉద్యోగం అవ్వచ్చు ఇది చేయి నీకు డబ్బులు డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి కదా అన్నట్టుగా చెప్తూ ఉంటారు అంటే అవకాశాలు ఆశలు అనుకన్నా అవకాశాలే ఎక్కువ వస్తుంటాయి ఆశ అంటే ప్రతి వాడికి ఉంటుంది మనం బాగుపడాలని ఆశ ఉంటుంది కదా అయితే అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఖచ్చితమైనవా కాదా అనే తెలుసుకోవాలి ఫస్ట్ కనుక ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు పెడితే వీళ్ళకి మంచిగా బాగుంటుంది అనమాట అలాగే పుష్యమి స్వాతి నక్షత్రం గురించి కూడా చెప్పగలరా పుష్యమి నక్షత్రం చూసుకుంటే శని ప్రభావం వీళ్ళకి కూడా యుద్ధం అనేది ఎక్కువ శాతం ఉంది కనుక పుష్యమి నక్షత్రం వారికి ఏంటంటే సహజంగానే శత్రుత్వం ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళు మంచి మాట్లాడినా శత్రుత్వం వస్తుంది లేదండి వీళ్ళకి శత్రుత్వం ఎక్కువ ఉంటుంది నిదానం ఎక్కువ ఉంటుంది అయితే వీళ్ళన్నిట్లో స్పీడ్ వీళ్ళు ఉండాలన్నా కొన్ని కొన్ని సమయాల్లో మహర్దశలు అవ్వచ్చు అంతర్దశలు శని ప్రభావం చేత వీళ్ళు కొద్దిగా స్లో ఉంటారనమాట అయితే ఎంత మంచి స్పీడ్కి వెళ్తే అంత చెడుగా శత్రుత్వాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి యుద్ధపరంగా జాగ్రత్తగా ఉండాలి అంటే మెయిన్గా చూసుకుంటే కనుక అశ్విని నక్షత్రం పుష్యమి నక్షత్రం మీరన్నారు స్వాతి నక్షత్రం ఈ మూడిటికి ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా యుద్ధం కనపడుతుంది అంటే మాట యుద్ధం మౌన యుద్ధం ప్రకటించాలి వీళ్ళు ఏం చేయాలి మౌనంగా ఉండాలి మౌనమే వీళ్ళు సమాధానం చెప్పగలుగుతారు మౌనంగా ఉంటేనే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ప్రతి విషయంలో ప్రతి విషయంలో మౌనంగా ఉండాలి స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మౌనం వహించాలి ఇంట్లో అంటే స్త్రీ అంటే వివాహం కాని వారు వివాహం ప్రయత్నించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటి పదిసార్లు ఆలోచించి వివాహం చేసుకోవాలి వివాహమైన వాళ్ళు కనుక ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి బాగుంటుంది మెయిన్గా ఏం లేదండి అశ్విని నక్షత్రానికి అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అదేవిధంగా స్వాతి నక్షత్రానికి ఏంటి ప్రభావం అనేది మనం తెలుసుకుంటే వీళ్ళకి రాహు గురు యొక్క ప్రభావం ఎక్కువ ఉంది దాంతోపాటుగా శని ప్రభావం ఉంది కనుక తులారాశికి వస్తుందన్నమాట మనకి స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రానికి తులారాశి కాబట్టి కేతుస్థానం అంటే కేతుగ్రహం ఉంది ప్రజెంట్ సప్తమంలో రాహు ఉన్నాడు అంటే గ్రహాల యొక్క ప్రభావం కాబట్టి వీళ్ళకి ఏంటంటే లేడీస్ నుంచి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట స్థిరత్వమైన అంటే ఇంట్లో భార్యాభర్తలు వచ్చి ఇలాంటివి గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి యోగంగా ఉంటుంది ఉంటుందన్నమాట థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ దత్తాయనమం శ్రీ దత్తాత్రేయమహ